విశాఖ కార్పొరేషన్ లో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 98 వార్డులకు గాను 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ క్రమంలో ఎన్నికలు జరిగిన 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. స్టాండింగ్ సభ్యులుగా విజయం సాధించిన వారిని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు సత్కరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలకు కట్టుబడి మా కార్పొరేటర్స్ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇవాళ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత వాళ్ళు ఎంత గట్టిగా నిలబడ్డారో పార్టీ మాటకి మనకు అర్థమైంది. మాకు ఉన్న బలానికన్నా అధికంగా ఓట్లు వచ్చినాయి అని అంటే కేవలం మా సభ్యులే కాదు, వేరే పార్టీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా మాకు ఓట్లు వేశారు. ఎందుకంటే క్లియర్, మిగతా తెలుగుదేశం పార్టీ తప్ప మిగతా జనసేన కానీ సిపిఎం కానీ వాళ్ళంతా ఎన్నికలకు రాలే. కాబట్టి మాకు వచ్చిన అదనపు ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోకుండా ఉండలేకపోతూ ఉన్నారు, ఆయన నాయకత్వానికి మద్దతు పలుకుతున్న విషయం అర్థమైంది.